लोकल डाउन जाए लोकल डाउन जाए तीन में डाउन रेडी सर राष्ट्र ప్రభుత్వం మరియు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ లాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నిన్న ఉదయము టీ5 డౌన్ లాలా వర్క్ ఇక్కడ లోకల్ డౌన్ చేయండి జరిగింది దీంతో చాలా ఒక మన నగరానికే చాలా ప్రముఖమైన రహదారి ఇది టీ5 డౌన్ జరా టీ5 డౌన్ లక్షలాది వాహనాలు రోజు రెండు వైపుల ఇక్కడ నడుస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో దాదాపు రెండు నెలల నుండి మేము చూస్తున్నాము కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఏదైతే ఉందో బాగా పెరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు మానేసి అందరు కూడా ఆఫీసెస్లో రిపోర్ట్ చేస్తున్నారు దీనివల్ల ఈ రోడ్డు పైన బేగంపేట్ రోడ్ ఏదైతే ఉందో వనస్థలీపురం నాగోల్ అటువంటి ప్రాంతాల నుండి కాకుండా ఇటువైపు బోయిన్పల్లి తాడ్బాన్ మరియు అల్వాల్ ఈ ప్రాంతాల నుండి కూడా ఐటీ ఎంప్లాయీస్ మరియు గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో పని ఉన్న వారందరూ కూడా ఇదే రహదారిని 100% వాడుతుంటారు గత రెండు నెలల నుండి ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది ఒక విధంగా నార్మల్సీగా వచ్చినట్టు మనం భావించవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు వర్క్ చాలా వర్క్ ఏదైతే జరుగుతూ ఉందో దానివల్ల చాలా ఇబ్బందులు పత్రికల ద్వారా ఛానల్ ద్వారా ఉన్నాము అయితే దాన్ని ఇప్పుడు మా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం వారు జాయింట్ సిటీ డీసీపీ అందరు కూడా ఆఫీసర్స్ అందరు కూడా రెండు రోజుల నుండి దీన్ని స్టడీ చేస్తున్నారు నేను కూడా ఇది ఎందుకంటే ట్రాఫిక్ ఎటువంటిదంటే ఒక 100% ప్రజలకు సంబంధించిన విషయము ఈ మేజర్ రోడ్డు కనుక దీనివల్ల ఇక్కడే కాదు సిటీ వ్యాప్తంగా వేరే రోడ్స్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో దీన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్నీ కూడా డైవర్షన్స్ ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది నేను ఇక్కడ ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే ఈరోజు శనివారం రేపు ఆదివారం సోమవారం నుండి ట్రాఫిక్ మళ్ళీ బాగా పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో ప్రజలందరూ ఎవరైతే హైదరాబాద్ పట్టణంలోనే కాకుండా ఎల్బీ నగర్ వైపు రాచకొండ అల్వాల్ అటువంటి ప్రాంతాల్లో ఎవరైతే నివసించి ఇక్కడ ఇటువైపు ట్రావెల్ చేస్తారో వారందరూ కూడా ఈ బేగంపేట్ రోడ్ వాడకుండా ఇతర రహదారులు చాలా ఉన్నాయి ఇతర మార్గాలు చాలా ఉన్నాయి అవి అన్నీ కూడా అన్వేషించి వేరే మార్గాల్లో వెళ్ళాలని నేను వారందరినీ కోరుతున్నాను ఇప్పుడు ఇక్కడ డైవర్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే లారీస్ బస్సెస్ అన్నీ కూడా ఏదైతే సికింద్రాబాద్ సైడ్ నుండి ఈ బేగంపేట్ పంచగుట్ట సైడ్ వెళ్తున్నాయో అవన్నీ కూడా సింధీ కాలనీ వైపు అక్కడ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది బస్సెస్ అవి కూడా సిటీఓ జంక్షన్ నుండి ప్యారడైజ్ వైపు డైవర్ట్ చేసి వారు మినిస్టర్స్ రోడ్లో కలిపి అక్కడ నుండి మళ్ళీ రసూల్పుర జంక్షన్ వైపు తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తున్నారు ఈ బస్సెస్ ఆర్టీసీకి డెఫినెట్ రూట్స్ కనుక దీనికన్నా ఎక్కువ వారిని డైవర్ట్ చేయలేము కానీ సామాన్య పబ్లిక్ ఎవరైతే ఇటువైపు వస్తున్నారో వారు నగరంలో ఇంకా వేరే మార్గాలు చాలా ఉన్నాయి నల్లగుంట ప్రాంతం కోటి ప్రాంతం అక్కడి నుండి కూడా వారు ఈ వారి మార్గాల్ని అన్వేషించి అట్నుంచి వెళ్ళాలని నేను వారిని అందరినీ కోరుతున్నాను ఇదే కాకుండా సాయంత్రం సమయంలో మనం చూస్తాము ఐటీ కారిడార్ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల నుండి ఇటువైపు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది వారందరినీ కూడా కోరడం జరుగుతుంది ఈ బేగంపేట్ రహదారి ఏదైతే ఉందో అది అవాయిడ్ చేసి వారు ఇతర ఖైరతాబాద్ మరియు ఇతర ప్రాంతాల నుండి ఏవైతే మార్గాలు ఉన్నాయో వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయో అవి అనుసరించాలని వారందరినీ నేను కోరుతున్నాను ఇది 45 రోజుల పాటు ఈ
వర్క్ జరుగుతూ ఉంటుంది. మేము కూడా జిహెచ్ఎంసీ వారితో కోఆర్డినేట్ చేసి పర్స్యూ చేసి దాన్ని 50 రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం. సో ప్రజలకు ఈ విజ్ఞప్తి మేము చేస్తున్నాం. సోమవారం నుండి వేరే మార్గాలు అన్నీ అన్వేషించి ట్రాఫిక్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగంతో పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ ఆఫీసర్స్కి వారు మద్దతుగా ఉండాలని సహకరించాలని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.